హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరిహద్దుల్లో తరచూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చైనాపై నిఘాకు సరికొత్త అస్త్రాన్ని భారత్ సిద్ధం చేస్తుంది. అనేక విధాలుగా ఉపయోగపడే అధునాతన డ్రోన్ల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సన్నద్ధమవుతుంది. చైనాతో సరిహద్దు వెంబడి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో వ్యూహాత్మక మిషన్ల కోసం ఈ డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఈ రోటరీ వింగ్ డ్రోన్కు క్షిపణులు, సెన్సార్లు సహా ఇతర ఆయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది. 40 కిలోల బరువు ఇవి మోయగలవు. సైనిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా చైనాతో సరిహద్దు కలిగిన వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీకి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ డ్రోన్లను వచ్చే ఏడాది పరీక్షించాలని భావిస్తున్నారు. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా 60 డ్రోన్లను తయారు చేయనున్నారు. ఎక్కువ సమయం గగనతలంలో పయనించే సామర్థ్యాన్ని ఈ డ్రోన్లు కలిగి ఉంటాయి. సైనికులకు నిత్యావసర సరఫరాకు కూడా వీటిని వినియోగించనున్నారు. ఇజ్రాయిలీ హెరాన్ టీపీ డ్రోన్ల వంటి యుఏవీల తయారీకి ఉన్న అవకాశాలను కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశీలిస్తుంది. ఇందుకోసం ఆ తయారీ సంస్థతో సంయుక్త ప్రాజెక్టు చేపట్టే యోచనలో ఉంది. మధ్యస్థాయి ఎత్తులో ఎగిరే హెరాన్ డ్రోన్లు 45 గంటల పాటు పయనించగలవు. 35,000 అడుగుల ఎత్తు వరకు ఇవి ఎగరగలవు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOతో కలిసి 2 వేరువేరు డ్రోన్ ప్రాజెక్టులపై కూడా హల్చల్ దృష్టి పెట్టింది. రానున్న ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ డ్రోన్లను సమకూర్చుకోవాలని త్రివిధ దళాలు భావిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ సహా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.